రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఐటీఓ వద్ద రోడ్లపై మోకాలి లోతు వర్షపు నీరు చేరి వాహనాలు ముందుకు కదలలేదు. యమునానగర్ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అరబిందో రోడ్, గోవిందపురి, తీన్మూర్తి మార్గ్ చెరువుల్ని తలపించాయి. మింట రోడ్లో ఓ ట్రక్కు పూర్తిగా నీట మునిగింది. చాలా మంది పాఠశాల విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. మూల్చంద్ ఏరియాలో అంబులెన్స్ సహా కొన్ని వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. సాకేత మెట్రో వద్ద వాహనాలు పూర్తిగా నీట మునిగాయి. చాలా కాలనీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గత 24 గంటల్లో సఫ్దార్జంగ్ వద్ద దాదాపు 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ విభాగం తెలిపింది. అటు ఢిల్లీ విమానాశ్రయం 1వ టెర్మినల్ పైకప్పు కూలగా ఓ వ్యక్తి చనిపోయాడు. మరో 4 గాయపడ్డారు. పైకప్పు కింద ఉన్న కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంటనే అక్కడకు చేరుకున్న ఢిల్లీ అగ్నిమాపక దళం సహాయక చర్యలు చేపట్టింది. టెర్మినల్ 1 నుంచి అన్ని విమాన సర్వీసులను నిలిపివేసిన అధికారులు 2, 3 టెర్మినల్స్ ను మార్చారు. అటు విమానాశ్రయం వద్ద పరిస్థితిని పరిశీలించిన పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.